పొద్దున్నే కొందరికి టీ కాఫీలు లేదంటే పాలు తాగే అలవాటు ఉంటుంది కదండి. నాకైతే పొద్దున్నే అలాంటి అలవాట్లు ఏం లేవు, కానీ వేడివేడిగా కషాయాలు లేదంటే మునగాకుతోటో లెమన్ గ్రాస్ తోటి గిలోయి ఆకులతోటి లేకపోతే ఇలాంటి పువ్వులతోటి ఏదో ఒకటి అలా వేడిగా కషాయం లాగా చేసుకొని తాగడం నచ్చుతుంది. సో ఇవి శంఖ పుష్పాలు నేను ముఖ్యంగా ఈ టీ కోసమనే పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం అంత అల్లం ముక్కలు, ఇంత పెప్పర్ పౌడర్, పువ్వులు యాడ్ చేయగానే శంఖ పుష్పాలు పుష్పాలి రంగు ఏదైతే ఉందో ఆ రంగు ఈ నీళ్ళలో విడిపోయింది. కలర్ మాత్రం చాలా బాగుందండి. చూడడానికి ఫస్ట్ ఇది బ్లూ కలర్లో వచ్చింది. సో ఈ టీని తయారు చేసిన తర్వాత దీంట్లో నేను కొంచెం తేనె యాడ్ చేశానండి. యాడ్ చేయగానే పర్పుల్ కలర్లోకి మారిపోయింది. న్యాచురల్ కలర్స్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అనిపిస్తుంది. ఈ టీకి అంటే ఈ శంఖ పుష్పాల నుంచి తయారు చేసిన ఏదైతే టీ ఉందో దీంట్లో బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా స్కిన్ గ్లో అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయంట, నేను ఎక్కడో చదివాను. తర్వాత స్టమక్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా చక్కగా ఇది శుభ్రం చేస్తుందంట. ఎక్కడైనా ఇచ్చి ప్రాబ్లమ్స్ తర్వాత ఏమైనా రెడ్నెస్ ఉన్నా ఇలాంటి బోల్డ్ అన్ని వాటికి కూడా ఈ పువ్వులు వాడుతూ ఉంటారంటండి. కానీ కలర్ చూడండి, బ్లూ నుంచి పర్పుల్లోకి మారిపోయింది. సో ఏదేమైనప్పటికీ నాకు ఈ రంగు అంటే ఇష్టము, ముఖ్యంగా ఆ రంగు కోసమని నేను ఈ మొక్కను పెంచుకోవడం జరిగింది. ఇలా అప్పుడప్పుడు టీ తయారు చేసుకొని తాగేస్తూ ఉంటామన్నమాట. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ప్రొద్దున్నే బ్యాక్యార్డ్లో చూస్తే పూలు చక్కగా వచ్చేసాయి. ఈరోజు ఫ్రైడే అండి, నేను ఫ్రైడే రోజు రికార్డ్ చేసి ఇవాళే అప్లోడ్ చేయబోతున్నాను వీడియో. అయితే బాగున్నాయి మల్లెలు. మల్లెల్ని ఎప్పుడు చూసినా అలా రికార్డ్ చేయకుండా ఉండలేను. ఈరోజు నేను లైవ్లో కూడా వచ్చాను, కాకపోతే ఏంటంటే చెప్పి రాలేదు అలా వచ్చేసాను అంతే. సో మళ్ళీ మన బ్యాక్యార్డ్లో ఇంకొన్ని కూరగాయలు వచ్చాయి. మొన్న కూడా కోసి ఇలాగే పెట్టానండి. సో మొన్నటిది ఇవాళది సేమ్ అని అనుకుంటారు. లో కాదండి, ఇది ఫ్రైడే రోజు అండి. ఈరోజు మళ్ళీ కోసానన్నమాట. ఇన్ని కూరగాయలు అయ్యాయి మనకి. సో చూస్తున్నాయి, చిక్కుడుకాయలు కూడా వస్తున్నాయి చూడండి. వెదర్ కూడా చాలా బాగుందిలేండి చూడడానికి. అంటే బయట తిరిగినా కూడా అంత ఎండగా ఏం లేదు. పొట్లకాయలు అయితే విపరీతంగా ఉన్నాయి, కానీ స్పైడర్స్ ఉన్నాయి బాగున్నాయి లోపల. అది భయంగా ఉంది. చిన్న చిన్న పురుగులు అన్నీ తయారయ్యాయి. ఈ చెట్లన్నీ కలవడం వల్ల ఆకులు కోయడం చాలా ఇబ్బందిగా ఉంది. బచ్చలాకు ఒక పెద్ద గాలివానకి అన్నీ కలిసిపోయాయి అన్నమాట. ఒకటే గాలి అన్ని మొక్కలు కలిసిపోయాయి. ఇప్పుడు నాకేముందండి, ఒక రెండు మూడు పిరికళ్ళు ఆకు వచ్చినా చాలు, చక్కగా పప్పులో వేసేసుకుంటాను. నాకు ప్రొద్దున్నే బ్యాక్యార్డ్లో ఇలా తిరిగేసి అన్నీ చూస్తుంటాను, ఏమేం రెడీ అయ్యాయి, ఏం సంగతులు అని. ఆకుకూరల సీజన్లో అయితే బాగానే మంచిగా ఆకుకూరలు వస్తాయండి. ఇప్పుడు ఆకుకూరలు పెంచడానికి మంచి వాతావరణం కూడా. చలికాలంలో పెరిగే ఆకుకూరలు వచ్చేసి బాగానే వెరైటీస్ ఉన్నాయి. బచ్చలాకు బాగా పెరుగుతుందండి. మరీ మైనస్లోకి వెళ్ళనంత వరకు బచ్చలాకు చాలా చక్కగా పెరిగే ఆకుకూర.
తోటకూర, తోటకూర ఒక్కటే కొంచెం ఆగుతుంది, దానికి మంచి వేడి కావాలి. మళ్ళీ స్పినాచ్ కూడా బాగా వస్తుంది. చలికాలంలో కూడా చాలా రకాల కూరగాయలని వేసుకోవచ్చండి. ఇప్పుడు క్యారెట్ ఒకటి, క్యాబేజ్ ఒకటి, మళ్ళీ బ్రొకోలీ బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయి చలికాలంలో పెంచుకునేటివి. నా దగ్గర పోయిన ఏడాది బచ్చలాకు వద్దనగా వచ్చింది విపరీతంగా. ఈ ఏడాది ఏమో ఇది కలిసినందుకు చాలా కష్టంగా ఉంది తెంపడము. ప్రతి ఏడాది అది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటానా, తర్వాత పెద్దగా ఓపిక ఒకటి ఉండదు చేయాలి అనుకునే లోపల, కానీ చేయాలి అనే ఒక ఆతృత కూడా ఉంటుంది. బేసిక్గా అలవాటు అయిపోయినాయండి ఈ పనులన్నీ, కానీ అలవాటుతో పాటు ఓపిక కూడా పెరిగితే బాగుండనిపిస్తుంది. ఇంత ఆకు కూడా రెడీ అయింది. దీన్ని మాత్రం పప్పులో వేసేస్తాను. మా అమ్మతో మాట్లాడక వారం 10 రోజులైంది. ఆవిడ తీర్థయాత్రలు చేస్తున్నారు. ఆవిడ ఉంటే చాలా మురిసిపోయేది. నా వీడియోస్ అన్నీ చూసి ఆవిడ ఎంత చిన్నప్పుడంతా మా అమ్మ నాన్న ఇలా ఆకుకూరలు కాయగూరలు ఇంటి వెనుక బాగా పెంచేవాళ్ళు అనమాట. పెంచి అవే కాయగూరలు ఇంట్లో తెంపుకొచ్చి వండేటోళ్ళు. నా వీడియోస్ అంతా ముందు ఎవరు చూసినా చూడకపోయినా మా అమ్మ బాగా చూస్తుంది, చెప్తుంది ఈరోజు ఈ కాయగూరలు వచ్చాయా ఏం వచ్చాయి అవన్నీ ఆవిడే ఎక్కువగా అడుగుతారు, చూస్తుంది కూడా. 10 రోజులైంది, 1-2 సార్లు మాట్లాడాను. ఆవిడ ఫోన్ ఖరాబ్ అయిపోయిందంట ట్రావెలింగ్లో, సో ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా ఎప్పుడు మాట్లాడాలా అని చూస్తున్నాను ఆవిడతోటి. ఇది బచ్చలాగ్ కూడా ఇంత వచ్చిందనమాట. ఇంకా లోపల చాలా ఉంది, కోస్తాను కాస్త అయ్యాక. ఇంకా ఉన్నాయి పిందెలు అవన్నీ. ఈరోజు ఫ్రైడే కదండి, పిల్లలు రాగానే నార్మల్గా చూడండి అక్కడ బాగా వచ్చినాయి. ఏదో ఒక స్పెషల్ అడుగుతారు, ఏం చేసావు లేకపోతే బయటకు వెళ్ళి తిందామా అలా ఉంటుంది. సో సాయంత్రానికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి పిల్లకాయలకి. ఓ వావ్, ఇది చూడండి ఇక్కడ ఎన్ని కాయలు అయినాయో, సూపర్. అసలు ఇవేంటంటే వదిలేస్తే చాలా పండుగ తయారైపోతాయి అన్నమాట. సూపర్. ఇది ఎండలకి రాలేదు కానీ ఇప్పుడైతే చాలా బాగా వస్తున్నాయండి, మంచిగా వస్తున్నాయి. అదిగోండి, నేను ఇంతసేపు ఇన్నిసార్లు చూశాను కానీ ఈ కాయల్ని చూడలేదు. ఇదిగోండి మళ్ళీ వచ్చినాయి, చక్కగా వచ్చినాయి. మొన్న కంటే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వచ్చినాయి. వెతుకుదాం, ఇంకా వెతికితే ఉంటాయి తప్పకుండా. వీడితో వచ్చింది అదే చిక్కు, ఎక్కడున్నాయో కనిపించు. ఇదిగోండి అక్కడ ఒకటి ఏలాడుతుంది చూడండి, పిందెలు కోయట్లేదు, మళ్ళీ ఇంకోసారికి వస్తాయి. వావ్, సంతోషం అనిపించింది. బ్యాక్యార్డ్లో వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైనా వస్తే పండగ పండగ అనిపిస్తుంది కూరగాయలు అలా చూడగానే. అంతా కలిసిపోయింది. ఇదిగోండి బీరకాయ తయారైంది చూడండి. ఇదేమో హైబ్రిడ్ వెరైటీ, ఇదేమో నాటుకాయ అంటారు కదా అది.
నాటకాయ హైబ్రిడ్ కాయ వస్తున్నాయి. చలి రాకపోతే మాత్రం కొంచెం కూరగాయలు బాగానే వస్తాయి. సో ఇది ఈరోజు అంటే ఫ్రైడే రోజు వచ్చిన కూరగాయలు. ఇవన్నీ అప్లోడ్ చేస్తాం. మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే షేర్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చలో ఇంట్లోకి పోదాం. ప్రస్తుతానికి ఎండ బాగానే అయింది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇది సెప్టెంబర్ ఎండింగ్ అండి, ఎండ బాగానే 35-36 డిగ్రీలు ఉంది. ఓ ఇంకోటి బెండకాయలు కూడా వచ్చినాయి. బెండకాయ పులుసు పెట్టేద్దాం. బెండకాయలు నేను ఆపేశాను, ఇయర్ వచ్చినాయి అన్నీ వస్తాయని చెప్పేసి వచ్చినాయి. ఇవి కుచ్చుకుంటాయి ఇప్పుడు అన్ సీజన్లో. ఇది ఒక రకంగా తయారవుతుంది అన్నమాట కాయ. వీటిని నేను కత్తెర తీసుకొచ్చుకో వస్తాను. మన బ్యాక్ యార్డ్లో కూరగాయలు అన్నీ కోసుకున్నాం కదా. ఇది వచ్చేసి బచ్చలాకుతోటి పప్పు చేశానన్నమాట. దీంట్లో టమాటో కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇది బచ్చల కూర, పప్పు కూర. అండ్ ఇది వచ్చేసి మనం ఇప్పుడు కాకరకాయలు కోసాం కదా. ఈరోజు నేను కొన్ని కాకరకాయలు హార్వెస్ట్ చేశాను. మొన్నటి వీడియోలో ఇంకొన్ని కాకరకాయలు హార్వెస్ట్ చేశాను కదండి. సో వితిన్ 4-5 డేస్ గ్యాప్లో నాకు ఇన్ని కాకరకాయలు తయారయ్యాయి అన్నమాట. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను కారం చేయబోతున్నాను, కాకరకాయ కారము. నేను రెసిపీస్ ఎందుకు పెట్టట్లేదు అంటే బోర్ అవుతారేమో అని చెప్పేసి అందుకనే పెట్టట్లేదండి. కానీ ఎవరికైనా కావాలి, నా స్టైల్లో మీకు నచ్చుతున్నాయి అనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను రెసిపీస్ అయితే మీకోసం షేర్ చేస్తాను. ఒక్కరు అడిగినా, ఒక్కరి కోసమైనా సరే నేను షేర్ చేస్తాను. సో ఇవన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇది కొంచెం ఫస్ట్ ఫ్రై చేసుకున్నానండి, కాకరకాయని లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో స్టఫ్ చేసుకున్నాను. ఇవి మీకు చెప్తాను, ఇది మన ఇంట్లో పండిన కాకరకాయలు కదా, ఆర్గానిక్ కదా. నేను జస్ట్ ఎక్కువ కూడా ఫ్రై చేయలేదు. ఎంత బాగా చూడండి, అసలు కొంచెం ఆయిల్ అయితే ఉంటుందండో. ఆయిల్ తినని వాళ్ళైతే ఫ్రై ప్యాన్, సారీ ప్యాన్ ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత ఫాస్ట్గా ఉడికిపోయాయంటే అసలు చాలా బాగా అనిపించినాయి. ఇదిగోండి చూడండి. మా ఇంట్లో కాకరకాయలు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను వాళ్ళ కోసం బాగా చేస్తాను. ఇదేంటంటే మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది, వారం 10 రోజులు పాడవదు. కాకపోతే నీళ్లు తగలనివ్వకూడదు అన్నమాట. నీళ్లు తగలకుండా కొంచెం ఉప్పు కారాలు సరిగ్గా పడ్డాయా మీకు, ఇది కారం పాడవదు. ఎన్ని రోజులైనా చాలా చక్కగా ఉంటుంది. స్పూన్స్ వాడచ్చు కదా అని అడగచ్చు. నాకు స్పూన్స్ కంటే అలా చేతితో నేను ఆల్రెడీ స్టఫ్ చేశాను కదండి. సో అందుకని నాకు చేతితోనే కొన్ని పనులు ఈజీగా అనిపిస్తాయి. మా ఇంట్లో మా పాపకి ఎవరైనా, మా ఇంట్లో ఎవరికైనా ఇష్టమైన కారం కాకరకాయ కారం. ఈ కారం వచ్చేసి నాకు మా అమ్మమ్మ తర్వాత మా అమ్మ తర్వాత నేను ఇన్ని తరాలు వాళ్ళు చేస్తూ చేస్తూ నేను చూసి చూసి నేర్చుకున్నాను. అసలు మా అమ్మమ్మ చేస్తారు, ఆవిడ ఏమీ వేయరు. ఇంత ఇట్లా ఇట్లా వంట స్టార్ట్ చేసేటప్పుడు ఇంత ఉప్పు ఇంత కారం అలా చక్క 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 వేసేస్తారు అంతే. కానీ అద్భుతంగా ఉంటుంది. తర్వాత మా అమ్మ ఇదే కారం నేను మా అత్తగారింట్లో మా ఆడపడుచులకి వాళ్ళకి చూపించాను. వాళ్ళు కూడా చాలా నచ్చేసి వాళ్ళు కూడా చేసుకుంటా ఉంటామని చెప్తూ ఉంటారన్నమాట. అంతే కదండి, ప్రతి ప్రాంతంలో వారు రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. మనము పెళ్ళిళ్ళు అయిపోయి అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వంటలు మనం నేర్చుకుంటాం, మన వంటలు వాళ్ళు నేర్చుకుంటారు. నాకు పెద్దగా అసలు వంట వచ్చేదే కాదండి పెళ్ళికి ముందర. చాలా వంటలు రావు, అడపా తడపా వచ్చేటిది అంతే. మా అమ్మ దగ్గర ఆవిడకి పాపం వంటలో బాగాలేనప్పుడు ఏదో కొన్ని చిన్న చిన్నే చేసుకునేటోళ్ళం, అంత తప్పితే అంత పెద్దగా వచ్చేటిది కాదు. తర్వాత పిల్లలు పుట్టాక
అందులో విదేశాలకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఇన్ని రకాల వసతులు ఉండేటిది కాదు. ఏం తినాలనిపించినా ఇంట్లోనే చేసుకునేటోళ్ళం అన్నమాట. ఎందుకంటే ఇన్ని రెస్టారెంట్స్, ఓ అసలు ఈ రేంజ్లో ఉండేదే కాదు మా టైంలో. అంటే నేను చెప్పేది ఎప్పుడంటే 2008 ఆ టైంలో గురించి చెప్తున్నాను అన్నమాట. రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి తగిలించుకొని తర్వాత ఇంత పప్పుతో బాగా కాలేసింది గంట. పప్పు కాకరకాయ కారం పక్కన పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. సో కారం అంతా తీసేసాను. దీంట్లో కొంచెం కారం లాస్ట్కు ఉంది కదా, ఇలా కలిపేసుకుంటున్నా. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలా కారాలు పెట్టి ఇలా లాస్ట్కి ఆ గిన్నెలో మిగిలిన కారం ఏదైతే ఉంటుందో ఇలా కలిపి నోట్లో పెడుతుంటే నాకు కావాలి నాకు కావాలి ఎగబడేటోళ్ళము. ఇప్పటికీ అంతే, మా అమ్మ ఏమైనా కారం చేస్తే ఇలా కలిపి మా సిబ్లింగ్స్ నోట్లో నోట్లో పెట్టేటోళ్ళు అన్నమాట. మళ్ళీ ఆ ఇంతదానికి నాకు కావాలి నాకు కావాలని కొట్టుకునేటోళ్ళము. ఇప్పుడు మా పిల్లలు చేస్తుంటారు అలాగా, నేను ఇలా ఏమైనా చేస్తే ఇట్లా కారం కలిపి పెడితే మా ఆయనతో సహా అందరూ నాకు కావాలి నాకు కావాలని ఎగబడుతుంటారు. ఇట్లా కలుపుతుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. నేను టేస్ట్ చెప్పడానికి ఇప్పుడే ఉండవట్లేక కలిపేశాను. ఇది చూసారు కదా, ఇది కాకరకాయ కారం. ఫస్ట్ ముద్ద మా ఆయనకు పెడితే ఆయనకి ఇట్లాంటివి ఎంతో ఇష్టం అన్నమాట. చూద్దాం ఏముంటారు ఆయన. తింటావా కాకరకాయ కారం ఒక ముద్ద గిన్నెలో కలిపి పెట్టా. ఎట్లుంది? ఉప్పు కారం అనేసి అయిపోయినాయా? ఓకే, ఇప్పుడు నేను తింటాను. ఇది మా నాన్నకి ఎంతో ఇష్టము, కాకరకాయ పప్పుకూర. అద్దూర్సండి, ఆహా సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. కడుపులో ఆత్మారాముడు కేకలు కేకలు వేసేస్తుంటే కొంచెం కొంచెం కాదు తృప్తిగా తినేసాము. లంచ్ అయిపోయింది తర్వాత ఇది వచ్చేసి ఇంచుమించు సాయంత్రం పూట. మొన్న మన ఇంట్లో గణేశుడిని నిమజ్జనం చేసుకున్నాం కదా, సో అవే నీళ్ళన్నీ చెట్లలో కలిపేస్తున్నాను. సో అలానే ఇంట్లో చిన్న చిన్న ఫిక్సింగ్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ వచ్చేసి మా ఆయన వచ్చేసి మా ఇంట్లో ఎక్కడ ఏది ఫిక్స్ చేయాలన్నా తనే చేసేస్తారన్నమాట.